మహేష్ స్వామి బాబు పెద్ద కోసం పట్టుకోవాలా ఏ బా దుర్గారావు గారు దుర్గారావు బాసు ఒకసారి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవా ఏం నొప్ప ఏం
భారీ 2500 నుంచి 3500 దొరికింది. కానీ ఇదే 375 రూపాయలు కనుక పెడితే ఒక ట్రాక్టర్ ఇసుక 4000 అయింది, ఒక లారీ ఇసుక 15000 నుంచి 20000 రూపాయలు అయితే మరి దోపిడీ దేనికోసం? మీరు కూడా ఆలోచన చేయాలి. ఈ దోపిడీ దేనికోసం అంటే ఇసుక దొరకకుండా చేస్తే, ఇసుక దొరకకుండా చేస్తే సిమెంట్ కంపెనీల దగ్గర అంట కమిషన్ ఇంకా ప్రభుత్వం 5 రూపాయలు ఇప్పటికే ఇవ్వాలని ఒక బస్తా మీద డిమాండ్ చేస్తే సిమెంట్ కంపెనీలు రూపాయినారు ఇస్తాయని చెప్పారంట. కానీ ప్రభుత్వ పెద్దలు సీఎం గారు 5 రూపాయలు ఇస్తేనే మీరు ఇసుక బస్తా ఇసుక వదులుతామని చెప్పాడంట. అందుకనే సిమెంట్ బస్తా మీద 5 రూపాయలు వచ్చే వరకు ఇసుక బయట దొరకదు, మనకి పనులు కూడా ఉండవని కూడా తెలియజేస్తున్నా. ఇంకో కొత్త పద్ధతి పెట్టాడు 2 రోజుల కిందట, ఏంటో తెలుసు, అది రాష్ట్రంలో 6000 లారీలు కొంటారు. జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారట ప్రభుత్వం తరఫు నుంచి 6000 లారీలు కొని 6000 లారీలతో ఇసుక దొరుకుతారట. అంటే రోడ్డు మీద లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, లారీ యజమానులు, దాని మీద డిపెండ్ అయినటువంటి భవన నిర్మాణ కార్మికులు, ఇతర ఉపాధి కొట్టకూడదు. ఒక్క జగన్ కుటుంబం, జగన్ ప్రభుత్వం ఉండేటువంటి పెద్దలు మాత్రమే బాగుపడాలి. కానీ ఎవరు బాగున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టపడే పరిస్థితి లేదు. దీని మీద కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిలదీశారు. నిన్న దీపావళి చూశారు కదా మీరు, కాకర పోతులు ప్యాకెట్ కూడా వాళ్ళ ఎవరు చించిపుట్టు కూడా వెలిగించరా. మనం పోయి ఒక అవకాశం ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశాం. ఓటేస్తే ఏం చేశాడు, ఈ రాష్ట్రంలో ఎవరికి పనులు లేకుండా అమావాస్య చీకట్లు నింపడం, అందరి జీవితాల్లో అమావాస్య చీకట్లు నింపాడు. ఆయన మాత్రం అవినీతికి దత్తపుత్రుడు, అవినీతికే దత్తపుత్రుడు, పైకి పోడని మాటలు చెప్తాడు. అమావాస్యకే అసలు పుత్రుడు, అవినీతికే దత్తపుత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బాగుంటే చాలు, ఆయన కుటుంబం బాగుంటే చాలు, కోటి మంది బాగుంటే మాత్రం ఆయన పాదయాత్రలో బాగా నటించాడు. అందరి దగ్గరికి పోయి బాగా మాట్లాడి నటించాడు. ఆయనకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, అసలు యాక్చువల్గా ఆయనకే ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఇంత మోసం చేస్తాడు ప్రజల్ని, ఇంత దారుణమైన మోసం చేస్తే మనం ఉపేక్షించే పని లేదు. నువ్వు ఇసుక సరఫరా చేయలేనని మీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించేశాడు. ఈ 2021 ఇసుక రాదని నువ్వు సమీక్షా సమావేశాలు రేటు తగ్గించకుండా నిన్న పెట్టిన సమీక్షా సమావేశానికి అసలు అర్థమే లేదని చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సమీక్షా సమావేశాల్లో కూడా ఇసుక బెంగళూరు వెళ్తుంది, ఇసుక చెన్నై వెళ్తుంది, ఇసుక తెలంగాణ వెళ్తుందని ఆయనే ఒప్పుకున్నాడు. అంటే ఇసుక అయితే రాష్ట్రంలో ఉంది, ఇసుక లభ్యత ఉంది, కానీ బ్లాక్ మార్కెట్లు ఎక్కడ అనుకున్నాడు, ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటాడు. సొంత రాష్ట్రంలో కార్మికులు మాత్రం కడుపులో ఉండి రోడ్డు మీద ఉండాలి, ఆకలి జరగకూడదు. పక్క రాష్ట్రంలో మీ అవినీతి సంపాదన కోసం ప్రశ్నిస్తాం. కాబట్టి మీరందరూ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి లాంగ్ మార్చ్, విశాఖపట్నంలో చేపట్టినటువంటి లాంగ్ మార్చ్కి మనందరం పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలి. ఈ లాంగ్ మార్చ్లో పాల్గొవాలి. ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుతాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తా, సిద్ధినగర్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులు మొత్తం ఉంటారు ఇక్కడ అన్ని రంగాల్లో. 8 గంటలకి అసలు ఆ ట్రాఫిక్ జామ్ అయితే 10,000 మంది ఉంటారు, 10,000 మంది ఉంటారు ఇక్కడ కార్మికులు. మరి ఈరోజు చూస్తే ఒక సున్నా తీసినా 1,000 మంది కనబడుతుంది, సరిగ్గా 4,500 మంది లేరు. అంటే ఎంత దారుణమైన పాలన సాగుతుంది చూడండి, ఎంత దారుణమైన పాలన సాగుతుందో చూడండి. ఈ వాస్తవాలు గ్రహించండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా చెప్తాం. మరి ఇదే నియోజకవర్గంలో ఉండే మంత్రి గారు భవానీపురంలో ఉండేటువంటి స్టాక్ యార్డ్లో కూడా ఎసుకిపెట్టాడు. మంత్రి గారు ఉత్పత్తి శంకుస్థాపన చేసుకుంటా పోతా ఉన్నాడు, కానీ భవానీపురం స్టాక్ యార్డ్లో మాత్రం తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ చేరినటువంటి నాయకులందరూ కూడా తీసుకుంటారు. ఇవన్నీ మీరు గ్రహించాలి. వాస్తవాలన్నీ కూడా వ్యాపారం వాళ్ళకి వస్తువులు మనకి ఉంటా ఉన్నాయి, ఇవన్నీ కూడా గుర్తించాలని మీకు వెళ్ళాలి. అయిపోయిందండి.
ఇసుక సరఫరా చేయలేని ప్రభుత్వం, ఇసుక సరఫరా చేయలేని ప్రభుత్వం, ఇసుక సరఫరా చేయలేని ప్రభుత్వం, అవినీతికి కొమ్ము కాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, అవినీతికి కొమ్ము కాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇసుక సరఫరా చేయలేని రాష్ట్ర ప్రభుత్వం. అరే మేడం ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజులు పరిపాలన ఇవ్వండి, 100 రోజులు పరిపాలన తర్వాత రాష్ట్ర బడ్జెట్ అన్ని చేస్తానన్నారు. బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది. రాష్ట్రాలు అమ్ముకుని ఎందుకు ఎందుకు మిమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు కొడాలని కూడా ఏం చేయట్లేదు. ఇక్కడ అక్కడ ఏం చేయట్లా, ఇక్కడ ఏం చేయట్లా, ఎవడేం చేయట్లా. మీ రోడ్ల మీద అడుక్కున్నాం, మా అన్నం పెట్టే దిక్కులేదు. సీటీలు కట్టుకోవడానికి టాపింగ్ మేస్తులు కూలోళ్ళు అడుక్కుంటా తిగడ లేక గుర్లేసుకు సత్తాం. నువ్వు సీఎం అయ్యేదాకా గాలి ఏడుతున్నావు, నువ్వు అసలు సీఎం కొట్టావు మాకు నచ్చరా. ఎవరిని పరిపాలన చేసే విధానం ఏంటంటే ప్రజలను పరిపాలించాలి. ఏం పద్ధతి అసలు, ఇసుక లేకోకుండా ఎవరికి పనులు లేవు. మాట్లాడు, ఇసుక లేకోకుండా ఎంతమంది కష్టపడతారు ఇక్కడ. మీరు ఉన్న వాళ్ళంతా బాగానే ఉంటారు, పేదలు పట్టకూడదు తేడా ఏంటి చెప్పండి. ఈ పరిపాలన మీరు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమన్నా చేసుకోండి. మాకు పనులు లేకుండా చేస్తే మాకు ఎక్కడికి వస్తాయి డబ్బులు, మాకు ఎక్కడికి వస్తాయి అమ్మాయికి అన్ని తీసేశారు. ఎలా బతుకుతారు, ఎలా తింటారు, ఉన్న వాళ్ళంతా బాగానే ఉంటారు, పేదవాళ్ళు ఏమైపోతారు. నిర్ణయిందండి ఇంటికాడ పళ్ళం మెల్లకి ఏం పెట్టుకోవాలి మేము. పెట్టుకోవాలి కదా మేము, ఇసుక ఆపేసారు ఇప్పుడు ఉన్నట్టుంది, అది ఆపేసి ఉంటే మాకు ఎంత ఇబ్బంది వస్తుంది. కూలోడు కదా మేము, ఆ కూలి పని వాళ్ళు మొత్తం మాట్లాడు, కూలి పని వాడిని మొత్తం ఇవి కొట్టేస్తే కనుక, నోరు కొట్టేస్తే కనుక మనం ఏం చేయాలి మేము. ఏ బాబు భాస్కర్ గారు
బతులనా పక్కండి మ్యూజికల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది గమనం వచ్చా పోయినా పర్లేదు నెక్స్ట్ డౌన్ చేయి ఇప్పుడు డౌన్ చేయి ఓకే పైకిలేపారా అన్న కొంచెం పైకిలేపారా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు పడుతున్నటువంటి శ్రమలు ఇబ్బందులు ఆత్మహత్యలు అన్నింటినీ చూసి జనసేన పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించాలి. ఈ రాష్ట్ర సరఫరా సక్రమంగా చేయాలని, ఇసుక సరఫరా తీసుకురావాలని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి పనిలేనటువంటి సమయంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీని సందర్భంగా ఈరోజున చిట్టినగర్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఈ కోడ పథకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పనులు లేక ఇసుక భవన నిర్మాణ రంగ కార్మికులు, దాని అనుబంధ విభాగానికి చెందిన వారు అందరూ కూడా 40 మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కరు కూడా పనులు లేవు, చేతిలో 10 రూపాయలు కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు. అందుకని వారిని కదిలించాలని, ఇసుక రేటు తగ్గించాలని, ఇసుక సరఫరా సక్రమంగా చేయాలని, ఇసుక సరఫరా కేవలం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల చేతుల్లో కాకుండా ప్రజలకి అప్పగించి తక్కువ రేటుకే ఇసుక చెప్పకపోతే ఇప్పటికీ రాష్ట్రంలో అమావాస్య చీకట్లు వేడుకున్నాయి. ప్రజల ముఖాల్లో ఎక్కడా కూడా కళాకాంతులు లేవు, జీవం పోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ప్రజలందరూ కూడా అమావాస్య చీకటితో పోలుస్తూ ఉన్నారు. అవినీతికి పట్టం కడితే ప్రజల బతుకులు ఇలాగే ఉంటాయని ప్రజలందరూ కూడా అర్థమయ్యింది. పాదయాత్రలో నటించి నమ్మించి ఆస్కార్ అవార్డు పొందేలాగా నటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 40 మంది ప్రజల్ని ఇంత దారుణంగా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తన కమిషన్ల కోసం ప్రజలను ఈ విధంగా మోసం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయాన్ని ప్రజలకు అర్థమైంది. ప్రజా తిరుగుబాటు అతి దగ్గరలోనే ఉంది. ఈ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవు, దానికి నాయకత్వం తప్పని లేదు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉద్యమిస్తారని కూడా హెచ్చరిస్తారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.